Hello friends, Andhra ఉన్నారు నేను మీ త్రిశూల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిశూల్ ఫుడ్ అండ్ ట్రావెల్. నేనైతే ఇప్పుడు మనాలిలో ఉన్నాను. ఇప్పుడు డేట్ వచ్చేసరికి 14 డిసెంబర్ 2022. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే 1:30 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రజెంట్ ఎవరైనా రీసెంట్గా మనాలి రావాలి, స్నోఫాల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎలాంటి స్నోఫాల్ అయితే లేదు. సో నేను ప్రిడిక్షన్ ఒకసారి చెక్ చేసుకుంటే గూగుల్లో వచ్చేసరికి నాకైతే 28 డిసెంబర్లో 38% అయితే స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా గూగుల్లో అయితే ప్రిడిక్షన్ అయితే చూపించింది. ప్రజెంట్ అయితే 1% ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటుందైతే ఇది వచ్చేసరికి మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్రెష్గా పడిన స్నోఫాల్ అనమాట. అంటే ఫ్రెష్గా మీన్స్ అంటే 7 డేస్ బిఫోర్ పడిందనమాట. దాని తర్వాత అయితే స్కై అయితే ఫుల్ క్లియర్గా ఉంది, ఎటువంటి క్లౌడ్స్ అయితే లేవు. సో నేను రీసెంట్గా షిమ్లాలో ఒక హోటల్ మేనేజర్ అడిగినప్పుడు అయితే ఆయన చెప్పింది ఏంటంటే స్నోఫాల్ పడాలంటే అట్లీస్ట్ క్లౌడ్స్ ఉండాలి, ఎందుకంటే క్లౌడ్స్ ఉంటేనే స్నోఫాల్ పడుద్ది. ఫస్ట్ అయితే రెయిన్ అయితే స్టార్ట్ అయ్యిందంట ఈ సీజన్లో. ఫస్ట్ రెయిన్ స్టార్ట్ అవ్వగానే అది కాసేపటికైతే స్నోఫాల్గా చేంజ్ అవుద్దంట. సో ఇక్కడైతే చూసుకుంటే ఇంచుమించుగా నిన్న కానీ ఇవాళ కానీ ఎలాంటి స్నో అయితే మబ్బులైతే నాకైతే కనపడలేదు దీంట్లో. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మటుకి ప్రొడక్షన్ చూసుకోండి. ప్రొడక్షన్లో 38% అయితే 28 డిసెంబర్ అయితే చూపిస్తుంది. సో ఈ మధ్యలో మీరు రావాలనుకుంటే మటుకి రావచ్చు. సోలాంగ్ వ్యాలీలో మీకైతే మంచి ఉంటుంది, రోహతాంగ్ పాస్లో మంచి ఉంటుంది, అటల్ టన్నెల్లో మంచి ఉంటుంది. కానీ రోహతాంగ్ పాస్లో హెవీగా స్నోఫాల్ అవడం వల్ల రోహతాంగ్ పాస్ని అయితే ప్రెజెంట్ అయితే స్టాప్ చేశారంట. అటల్ టన్నెల్ అయితే 50-50 ఛాన్స్ అని చెప్తున్నారు. సో షోలాంగ్ వ్యాలీ అయితే రేపైతే నేను షోలాంగ్ వ్యాలీ వెళ్తున్నాను. సో షోలాంగ్ వ్యాలీలో మంచి అయితే ఉంటే మటుకు మీకు రేపు నేను చూసి అప్డేట్ పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ దీని గురించి. సో ఇప్పుడు మనం చూసుకుంటే అయితే చుట్టూరా ఆ కొండ చూపించాను కదా, అక్కడైతే స్నోఫాల్ ఉంది. అటు సైడ్ అయితే మనకి ఏంటంటే అది రోహతాంగ్ పాస్, అటల్ టన్నెల్, షోలాంగ్ వ్యాలీ వైపు ఉండే హిల్స్ అనమాట. సో అటువైపు అయితే స్నో ఉంది, మీరు గమనించవచ్చు ఫుల్గా స్నో ఉంది. సో ఇది అరౌండ్ 16 కిలోమీటర్స్ ఫ్రమ్ షోలాంగ్ వ్యాలీ అనమాట. ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇక్కడైతే మటుకి ఎలాంటి స్నో అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. కానీ ఇటు పక్కన చూడండి, ఇక్కడ పక్కన హిల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే స్నో ఉంది, అంత ఎక్కువ లేదు, లైట్గా ఉందన్నమాట. సో ఇలా అలాగే ఇక్కడ ఈ ఏరియాలో కూడా స్నో ఉంది. సో అలాగే మీరు ఇటు చూసుకుంటే మా బ్యాక్ సైడ్ అనమాట హోటల్ బ్యాక్ సైడ్ హిల్స్ ఉన్నాయి, కూడా హిల్స్ ఉన్నాయి ఇటు ఇటు. సో ఇక్కడ కూడా అయితే నాకైతే ఎలాంటి స్నో అయితే మీకు కనబడలేదు, చూసుకోండి. సో అదనమాట అప్డేటు. సో ఎవరైనా రావాలనుకున్నట్లయితే మీరు వెదర్ ప్రిడిక్షన్ చూసుకుని అయితే రండి. బ్లైండ్గా వచ్చారైతే మీకంటే స్నోఫాల్ అయితే ఉండదు. సో నాకు తెలిసి అయితే నేను అడిగిన దాన్ని బట్టి అయితే 25 డిసెంబర్ నుంచి అయితే స్నోఫాల్ స్టార్ట్ అవుద్ది. అదొకటి సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే స్నోఫాల్ అవకపోవడానికి గల కారణం ఏంటంటే మన బంగాళాఖాతంలో సైక్లోన్ పడింది కదా, దానివల్ల కూడా కారణం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల క్లౌడ్స్ అనేవి ఏదైనా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, వెదర్ అనేది డిస్టర్బ్ అయి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అని నేను అనుకుంటున్నాను. అయితే క్లారిటీ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ప్రజెంట్ మీరు మనాలి వద్దాం అనుకుంటే మటుకు మనాలిలో అయితే స్నోఫాల్ లేదు. మీరు స్నోఫాల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మటుకి 25 డిసెంబర్ తర్వాత రండి. అది కూడా మీరు వెదర్ ప్రొడిక్షన్స్లో చూడండి. దాంట్లో మీకు డ్రిజ్లింగ్ లాగా చుక్కలు చూపిస్తుంది అనమాట టెంపరేచర్తో పాటు. అలా చుక్కలు చూపిస్తే ఏంటంటే స్నోఫాల్ ఉండే ఛాన్స్ ఉన్నట్టు అనమాట. సో అదైతే మీరు చూసుకుని అయితే రండి స్నోఫాల్ ఎంజాయ్ చేయాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా కాంటాక్ట్ అవుతారు ఏంటంటే కింగ్ హిల్స్ ట్రావెల్స్లో లేకపోతే సమ్ అదర్ ట్రావెల్స్లో, వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే నవంబర్ నుంచే బర్ఫ్ పట్టడం స్టార్ట్ అయ్యి స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది, చాలా స్నో ఉంది, మీరు స్టార్ట్ అయిపోవచ్చు, ఇంకా మీరు డిసెంబర్ తర్వాత వస్తే మీకు చాలా ప్రాబ్లము, మీరు స్ట్రక్ అయిపోతారు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే అయితే ఏమీ లేదు. సో నేను కూడా అలాగే కింగ్ హిల్స్ ట్రావెల్స్ని నమ్ముకొని వచ్చాను. సో వాళ్ళైతే నాకు చెప్పింది ఏంటంటే మీకు చాలా స్నోఫాల్ సిమ్లాలో స్నోఫాల్ దొరికిద్ది, మనల్ని స్నోఫాల్ ఉంటుందని చెప్పారు. సో నేను షిమ్లా నుంచి మనాలి వచ్చాను, షిమ్లాలో అయితే లేదు 0% స్నోఫాల్. ఇప్పుడైతే మనాలిలో ఉన్నాను, మనాలిలో కూడా స్నోఫాల్ లేదు కానీ స్నో అయితే ఉంది మీకు చూపించాను కాబట్టి. సో రేపైతే నేను షోలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ పాస్, అటన్ టన్నెల్లు ఇవన్నీ అయితే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే రేపు మేము అటు సైడ్కి వెళ్తున్నాము. సో వీడియో నచ్చితే మటుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. త్రిశూల్ ఫుడ్ అండ్ ట్రావెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీకు ఇక ముందు ఏంటంటే మీకు మంచి మంచి కంటెంట్ని అయితే నేను తీసుకొస్తాను, తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాను, మీకు నచ్చితే నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.